అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో అకాల వర్షాలు ప్రకృతి ప్రకోపాలకి వ్యవసాయం వ్యవసాయ రంగం తీవ్రమైనటువంటి వడుదలకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ముఖ్యంగా పంట చేతికి వచ్చినటువంటి దశలో గత వారం రోజులుగా ఈ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల గోదావరి జిల్లాల్లో కోసి హార్వెస్టింగ్ అయిపోయి ధాన్యం రాసులుగా ఉన్నటువంటి ధాన్యం బస్తాలకి పట్టినటువంటి ధాన్యం మెట్టు వేసినటువంటి ధాన్యం తడిచి మొలకలు ఎత్తేటువంటి పరిస్థితి వచ్చి రైతు అగమ్యకు వచ్చినటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక అబద్ధాల ముఖ్యమంత్రి అసమర్థపు మంత్రులు వెరసి బాధ్యత లేని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండటం వల్ల రైతాంగం యొక్క కష్టాలని ఆలోచించేటువంటి పరిస్థితి లేదు ధాన్యం ఎలా కొనాలి ధాన్యాన్ని ఎలా మిల్లులకి తరలించాలి రైతును ఎలా ఆదుకోవాలి అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా మాట్లాడేటువంటి దాఖలాలు లేవు ఈ రాష్ట్రంలో సమస్యలే లేనట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకమానికి ఏకైక సమస్య రజనీకాంత్ యొక్క ఉపన్యాసమే అయినట్టు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి మెప్పు కోసం ఈ దద్దమ్మ మంత్రులు ఈ అసమర్థ మంత్రులు ఈ నాయకత్వం వైసీపీ నాయకత్వం అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఒక నిజాన్ని అబద్ధం చేయటం కోసం ఒక సత్యాన్ని అసత్యంగా ప్రచారం చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి సూట్ కేస్ కంపెనీల సృష్టిలో ఆరితేరినటువంటి నైపుణ్యాన్ని ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చరిత్రని మసక బార్చేదాని కోసం నానా యాగి చేస్తూ ఉన్నారు తిప్పలబడతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ధాన్యం పండించినటువంటి రైతులు మిర్చి పండించినటువంటి రైతులు అరటి పసుపు జొన్న మొక్కజొన్న ఈ విధంగా ఉద్యానవన పంటలైతేనేమి చిరుధాన్యాలు అయితేనేమి నూనె గింజలు అయితేనేమి అయితేనేమి పండించినటువంటి రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం దానివైపు దృష్టి పెట్టకుండా ఈరోజు బాధ్యతలైనటువంటి మాటలతో కాలక్షేపం చేస్తూ ఉంది ఒక మంత్రి చొక్కా తిరుగుతాడు ఒక ఎంపీ ఇప్పి తిరుగుతాడు ముఖ్యమంత్రి ఒక హంతు కాపాడేటువంటి పనిలో సర్వాన్ని త్యాగం చేసి దాని చుట్టూ ఆలోచన చేస్తూ ఉంటాడు ఈరోజు రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఏమిటి అనేటువంటిది అగమ్య గోచరంగా ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే విత్ ఇన్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎన్నిమిలేట్ చేసి నష్టపరిహారం చెల్లించినటువంటి చరిత్ర తిత్లీ తుఫాన్ లాంటి దాన్ని ప్రకృతి వైపరీత్యాన్ని సవాల్ చేసినటువంటి చరిత్ర నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు ఈ అబద్ధాల ముఖ్యమంత్రి ఈ అసమర్థపు ప్రభుత్వం ఈ దద్దమ్మ మంత్రులు వీళ్ళంతా చేరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క సమస్యల్ని మాట్లాడేటువంటి వాళ్ళు లేడు ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టుల్లో దొంగతనం కేసుల్లో సిబిఐ విచారణలు ఎదుర్కోవడం తప్ప ఈ రాష్ట్రంలో రైతాంగం గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొత్తం మంత్రి మంత్రి మంత్రివర్గ మంత్రివర్గం కానివ్వండి ముఖ్యమైనటువంటి నేతలు కానివ్వండి సిబిఐ కేసుల్లో ఈడీ కేసుల్లో వీళ్ళ నేర భయ చరిత్రని దాచిపెట్టుకునేటువంటి ప్రయత్నాల్లో కాలక్షేపం చేస్తూ ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కోసం ముఖ్యంగా ఈ రాష్ట్రానికి వెన్నెముక లాంటి వ్యవసాయం గురించి ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని చేస్తున్నటువంటి రైతుల గురించి ఆలోచిస్తున్న దాఖలాలు ఏం చేస్తున్నావు సురేష్ గారు ఎర్రగొండపాలెంలో మిర్చి పండించినటువంటి రైతాంగం ఈరోజు ఈ అకాల వర్షాల వల్ల కళ్ళాల్లో ఆరబెట్టినటువంటి మిర్చిని కప్పుకునే దానికి పరదాలేవని నీ సిగ్గులేని ప్రభుత్వానికి బాధ్యత వహించి చొక్కా ఇప్పు చేతైతే అక్కడ ఉన్నటువంటి రైతులు నీ ప్రభుత్వం యొక్క బాధ్యత లేని తనాన్ని నీ బాధ్యత లేని తనాన్ని నీకు ఓట్లేసినటువంటి మహాపానికి తప్పు చేశామనేటువంటి బాధతో మాట్లాడుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం చొక్కాలు ఇప్పుకొని బదార్లమెంట్ తిరుగుతున్నావు కదా ఏమో మీ అన్ని కోడి రామ్మూర్తి పర్సనాలిటీలు అయినట్టు తాండ్రబాబారాయుడు కటౌట్లు అయినట్టు మీ చొక్కాలు ఇప్పుకోవటాలు ఇప్పుకోవటాలు మీ కథ ఏమిటో అర్థం కాక జనం అయోమయంలో కొట్టుకుంటా ఉన్నారు ఒక ఆయన జిమ్ముకెళ్ళానంటాడు ఒక ఆయన నిరసన వ్యక్తం చేశానంటాడు మీ చొక్కాలు లాగులేని దాన్ని నీ రా నీ నియోజకవర్గంలో నీకు ఓట్లేసినటువంటి మిరప రైతుల కళ్ళాల్లో తడిసి తాలుగా మారుతున్నటువంటి మిర్చిని కాపాడుకోవడం కోసం వాళ్ళకి అవసరమైనటువంటి పరదాలు అందించలేని నీ ప్రభుత్వానికి సిగ్గుపడి నీ ప్రభుత్వ విధానానికి సిగ్గుపడి నువ్వు చొక్కా లాగు ఇప్పి బజారేమడి తిరిగితే నువ్వు ఆ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చొక్కా లాగులు ఇప్పుకొని తిరిగితే నిన్నెవరైనా గౌరవిస్తారేమో దానికి బదులుగా నీ పిచ్చి శాస్త్రులు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి సోదరుడి అరెస్టుని లేకపోతే ఆ కుటుంబానికి అంటుతున్నటువంటి హూకిల్డ్ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య హత్యోదంతాన్ని ఆ కుటుంబానికి అంటేటువంటి దాన్ని పక్కకి పట్టించడం కోసం డైవర్ట్ చేయడం కోసం నువ్వు చొక్కాలు ఇప్పుకొని తిరిగితే మంత్రిగా నీ శాసన శాసనసభ్యుడిగా నువ్వు చేసినటువంటి సిగ్గుమాలని చర్యకి శాసనసభ్యుడి అనేటువంటి పదానికి ఈ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి మీరు చేస్తున్నదేమిటి నీ దగ్గర ఉన్నటువంటి మిర్చి రైతుల కోసం నువ్వు పనిచేయి నీ దగ్గర నేల నేలరాలిపోయినటువంటి అరటి పంటని కాపాడుకోవడం కోసం లేదా నష్టపోయినటువంటి అరటి రైతాంగానికి ఆదుకోవడం కోసం నీ ప్రభుత్వం బాధ్యత లేని తనంతో ఉంటే దాన్ని నిలయటానికి నువ్వు ముందుకురా ఏది నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు తను కనుక అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి మూడు వేల కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధి పెడతానని చెప్పాడు నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రకృతి విపత్తుల నివారణ కోసం ఫండును పెడతానని చెప్పాడు ఎక్కడున్నాయి ఏమైనా అడుగడుగునా మోసం విత్తనం నుంచి విక్రయం వరకు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక రైతు ద్రోహపూరితమైనటువంటి విధానాలు అవలంబిస్తూ ఉంది కనపట్టం లేదా నీ మంత్రులకి గోదావరి జిల్లాల్లో ఈ అకాల వర్షాలకి ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా సేకరించామని చెప్పి బస్తాలకి ధాన్యాన్ని పట్టి కాటాలు వేసి మెట్టు కట్టినటువంటి ధాన్యం పైన కప్పడానికి పరదాలు లేక ధాన్యం తడిచిపోయి తడిచినటువంటి ధాన్యం బస్తాల్లో మొలకలెత్తుతూ ఉంటే దాన్ని మిల్లుకి తోలేదానికోసం నీకు హమాలీలు లేక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేక నీ ప్రభుత్వానికి బాధ్యత లేక నష్టపోతూ ఉంటే ఆ జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు రజనీకాంత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు రజనీకాంత్ గారి ఉపన్యాసం గురించి మాట్లాడుతూ ఉన్నారు దాడిచెట్టి రాజా ఏ అభిప్రాయానికి ఈ అవసరం ఏమొచ్చిందో ఆయన జిల్లాలో ధాన్యం రైతులు అల్లాడిపోతూ ఉంటే దాని గురించి మాట్లాడటం చేతగాక రజనీకాంత్ గారు ఉపన్యాసం గురించి మాట్లాడుతూ ఉన్నారు రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి రెండు వేల నాలుగు తర్వాత అక్కడ లేడు అంటే ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు అయింది ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఏంటని జగన్మోహన్ రెడ్డి దెవలాడుకొని దెవలాడుకొని అజ్ఞానుల్ని అసమర్థుల్ని అయోగ్యుల్ని బాధ్యతలైనటువంటి వాళ్ళని మంత్రివర్గంలో కూర్పుగా చేసుకున్నటువంటి తెలివితేటలు ఏంటి అనేది అర్థమవుతూ ఉంది ఇరవై సంవత్సరాల నాడు పుట్టిన బిడ్డ గొప్పగా రాణిస్తే చదువులోనో ఆటల్లోనో ప్రతిష్ట తీసుకొని వస్తే ఈ బిడ్డ పలానా వారి బిడ్డ అంటారు ఎప్పుడో ఇరవై సంవత్సరాల నాడు పుట్టాడు కాబట్టి వీడి కొడుకు కాదా వాడు ఏమి రోజా గారు ఇరవై సంవత్సరాల నాటి ఏం గుర్తుండవా మనకి ఎప్పుడు ఎప్పుడైనా ఇరవై సంవత్సరాలు అయితే మనకేం సంబంధం ఉండదా బాధ్యత ఉండాలి మాట్లాడేదానికి కనీసమైనటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి గురించి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడే కనీసమైనటువంటి అర్హత లేని అయోగ్యులు ఆయన పంచ యొక్క అంచు కూడా తాగటానికి పనికిరాని ఈ సుంచులన్నీ కూడా చేరి ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు అబద్ధాన్ని పదే పదే మాట్లాడి ప్రజలని డైవర్ట్ చేయడం కోసం ఈ అవాకులు చవాకులు మాట్లాడటం ఆపేసి తక్షణం దృష్టి పెట్టండి ఈరోజు రాష్ట్రంలో ఈ అకాల వర్షాలు పడతా ఉన్నాయి గొడ్డొచ్చిన ఎలా బిడ్డొచ్చినా జగన్మోహన్ రెడ్డి పాదం దరిద్ర పాదం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పెట్టిన వేళ నుంచి ఈ నాలుగు సంవత్సరాల్లో నాలుగు ఖరీఫ్ నాలుగు రబీ కాలాల్లో ఏ పంట రైతాంగానికి సక్రమంగా చేతికొచ్చినటువంటిది లేదు ప్రకృతి వైపరీత్యాలకి ప్రతి ఒక్క కాలంలో కూడా రైతు నష్టపోతూ వస్తున్నాడు తగ్గట్టుగా బాధ్యత లేని ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటంలో ఇన్సూరెన్స్లు అందించడంలో ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత తనంతో రైతు మరోసారి నష్టపోతూ ఉన్నాడు ఎప్పటికైనా దృష్టి పెట్టి నువ్వు ఎంత కాపాడాలనుకున్నా నువ్వెంత ప్రయత్నం చేసినా నీ బాబాయ్ హత్య ఎవరు చేశారో లోకానికి తెలిసిపోయింది ఎన్ఫైఓ దశకంలో ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం యొక్క విలువలు ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తి రాష్ట్రాల యొక్క గౌరవం ముఖ్యంగా తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని చాటాలి అనే తపన నాటి ముఖ్యమంత్రిగా నాటి యుగ పురుషుడుగా నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి కృషి ఈ లోకానికి తెలుసు అందుకని నీ బాబాయ్ హత్యలో ఉన్నటువంటి నేరస్తులను కాపాడే ఉద్యోగము లేకపోతే మాన్యశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కీర్తి ప్రతిష్టల్ని తగ్గించి చూపాలనేటువంటి ఆలోచన పక్కన పెట్టి ఈరోజు రాష్ట్రంలో రైతాంగానికి నువ్వు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో వ్యవసాయ రంగాన్ని ఆదుకోవటంలో కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏదైతే ఉందో దానిపైన చర్యలు తీసుకునే దానికోసం ముందుకురా ఈరోజు తడచి రంగు మారుతున్నటువంటి ధాన్యం మొలకలు ఎత్తుతున్నటువంటి ధాన్యం ఏ ప్రమాణాలని తీసుకోకుండా పక్కన పెట్టి నాణ్యత ప్రమాణాలన్నీ పక్కన పెట్టి ఈరోజు పండినటువంటి ప్రతి గింజని ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకి నువ్వు కొనుగోలు చేయాలి అది నీ బాధ్యత ఈ అకాల వర్షాలు ఈ నష్టానికి కారణం నీ చేతగని విధానం వచ్చిన ధాన్యం వచ్చినట్టు కనుక నువ్వు సేకరించుకొని పోయినట్టయితే మిల్లులకి డంపు చేసినట్టయితే ఈరోజు కళ్ళాల్లో ధాన్యం పడుగుల మీద ధాన్యం రాసులుగా ఉన్నటువంటి ధాన్యం తడిచి ముద్దయ్యేది కాదు రైతు నీ ప్రభుత్వం యొక్క అయోమయపు విధానాలు కాక ధాన్యాన్ని హార్వెస్ట్ చేసి ఆ పంటని హార్వెస్టింగ్ చేసి ధాన్యాన్ని మిల్లుకు తోలాల్సినటువంటి దశలో ఆలోచనలో పడి పొలంలో నిలువ ఉంచుకునేవాడు కాదు కాబట్టి ఈరోజు ధాన్యం రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి నష్టానికి కారణం నీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం కాబట్టి నువ్వు తక్షణం అన్ని ప్రమాణాలు పక్కన పెట్టి తడిచినా మారినా మొలకెత్తినా విరిగినా ఏ సంబంధం లేకుండా దాన్ని సేకరించాలి అదే నువ్వు గతంలో ప్రకటించినటువంటిది దాన్ని నువ్వు ఈరోజు అమలు తరపాలని చెప్పేసి తెలుగు రైతు విభాగం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు పొలంలో కోసి రాసులుగా పోసి కళ్ళాల్లో పెట్టి ఆరబెడుతున్నటువంటి ఎండబెడుతున్నటువంటి మిర్చి ఈ అకాల వర్షాల వల్ల సరైనటువంటి రక్షణ కల్పించుకోవడానికి సరైనటువంటి వస్తువులు లేనటువంటి రైతాంగం తడిచి రంగు మారుతూ ఉంది ఎరుపు రంగు కోల్పోయి తాలుగా తెల్లగా మారుతూ ఉంది వీటన్నిటి కూడా తక్షణమే ప్రభుత్వం సేకరించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మినువులు ఆరు వేల ఆరు వందల రూపాయలను మద్దతు ధర ప్రకటించావు తడిచిన అకాల వర్షాలకి దెబ్బతినటువంటి ఈ మినప పంటని ఈరోజు నీ ప్రభుత్వం ఎక్కడ ఆర్బికే కేంద్రంలో కొనేటువంటి కే కింటా కాదు కేజీ కొన్నటువంటి దాఖలాలు కృష్ణా జిల్లాలో కొనుగోలు చేయాల అదేవిధంగా జనవరిలో డిసెంబర్ మాసాల్లో నువ్వు ఇచ్చినటువంటి టార్గెట్లు పూర్తయినాయి అని చెప్పి అనాధికారికంగా మీ ధాన్యాన్ని ఆఫ్లైన్లో తోలండి ప్రభుత్వంతో మాట్లాడి అన్నీ కూడా ఆన్లైన్ చేపిస్తామని ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి చెప్పిన మీదట కృష్ణా జిల్లాలో డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల పైచీలకు ధాన్యం ఆన్లైన్ ఆఫ్లైన్లో మిల్లులకు తోలున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజుకి అది ఆన్లైన్లోకి రాల ఐదు మాసాలుగా ధాన్యం తోలినటువంటి రైతుల యొక్క ధాన్యం గాల్లో ఉంది జగన్ రెడ్డి నీకిష్టమైనటువంటి గాల్లో ఉంది బాధ్యత తీసుకో డెబ్బై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈరోజు రైతుల మిల్లులకు తోలే ఐదు మాసాలైంది దీని మీద తక్షణమే బాధ్యత తీసుకొని దాన్నంతా కూడా ఆన్లైన్ చేసేదాని కోసం చర్యలు తీసుకో అదేవిధంగా మిరప పంట నష్టపోయినటువంటి రైతాంగానికి ఎకరాకి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధంగా జొన్న మొక్కజొన్న ఈరోజు కళ్లాల్లో ఆరబెట్టింది తడిచిపోయింది అదేవిధంగా నిలువు మీద ఉన్నటువంటి పంట నేలపాలైపోయింది ఇదంతా కూడా ఎకరాకి ఇరవై రూపాయలు ఈ మొక్కజొన్న పంటకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి పసపు అరటి మిరప ఇలాంటి పంటలకి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఈ అకాల వర్షాలకి పిడుగులకి ఉరుములు మెరుపులకి మృత్యువాత పడినటువంటి రైతాంగం పడినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ముఖ్యంగా రైతుల పొలాల్లో ఈ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఈ ప్రాణం కోల్పోయినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం అందజేయాలని చెప్పేసి తెలుగు రైతు విభాగం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్సు ఎన్యుమిరేట్ చేసి ప్రతి రైతాంగానికి అందించారో ఆ విధంగా ఈ నష్టపోయినటువంటి ప్రతి రైతుకి కూడా ఈ నష్టపరిహారాన్ని అందించాలి అని చెప్పేసి అని ప్రభుత్వం భిక్ష కాదు ఇది రైతుల యొక్క హక్కు ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత నీ బాధ్యతను గుర్తించి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి నీ బాబాయిని చంపిన దోషులను కాపాడటమే నీ ఉద్యోగం కాదు నిన్ను సంతృప్తి పరచడం కోసం సంబంధం లేని విషయాలు బాధ్యత లేని విషయాలు ఒక అతిథిగా రాష్ట్రానికి వచ్చి మాట్లాడిపోయినటువంటి వ్యక్తిని ఆయన గౌరవాన్ని తగ్గించే విధంగా లేకపోతే విషయాన్ని మరుగున పరిచే విధంగా మాట్లాడే ప్రయత్నాల్ని మానుకొని ఎక్కడికక్కడ మంత్రులు సిగ్గు తెచ్చుకొని మీకు ఇచ్చినటువంటి పదవికి మీరు నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యత ప్రజలు మీ ముఖంపైన ఉమ్ము రాయకముందే సమస్య ఏమిటో దాని గురించి మాట్లాడండి ఈరోజు అకాల వర్షాలకి నష్టపోతూ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ రాష్ట్రానికి వెన్నెముక లాంటి వ్యవసాయాన్ని కాపాడటానికి తక్షణమే ఉపక్రమించండి మీ బాధ్యతలేని నీ అబద్ధాల ముఖ్యమంత్రి పైన మీ గళాన్ని విప్పండి కనీసం చివరిలోనైనా వీళ్ళకి వచ్చింది జ్ఞానం తెలిసిందని మీ కోట్లేసినటువంటి ప్రజానీకమైన మిమ్మల్ని అనుకునే విధంగా కనీసం మిమ్మల్ని కన్సిడర్ చేసే విధంగానైనా సరే మీ మీరు ప్రవర్తించండి అని చెప్పేసి అని ఎవరైతే ఈరోజు రాష్ట్రంలో రజనీకాంత్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారో ఈ ఇప్పుకొని తిరుగుతూ ఉన్నారో ఈ బాధ్యతలైనటువంటి ఈ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలుగు రైతు అధ్యక్షుడిగా మీ అందరికీ విన్నవిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రైతాంగాన్ని ఆదుకోవడానికి తక్షణమే ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనిపైన రేపటి నుండి రైతు తెలుగు రైతు ఆధ్వర్యంలో ఫీల్డ్ విజిట్స్ కూడా పెడుతున్నాం ఎక్కడికక్కడ ఆందోళన పాట ఆందోళనలో ఉన్నటువంటి రైతాంగానికి అండగా నిలిచేదానికోసం కోసం తెలుగు రైతు విభాగం తెలుగుదేశం పార్టీ యొక్క సహకారంతో మొత్తం ఫీల్డ్ విజిట్స్ కూడా వెళ్ళి ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఎండగట్టేదాని కోసం కార్యాచరణను రూపొందిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను